నమస్తే మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మనం చదువుతున్నటువంటి క్రమంలో అప్పుడప్పుడు మనకు లేజినెస్ అనేటువంటిది వస్తుంది, అప్పుడప్పుడు మనము కాన్సంట్రేషన్ అనేటువంటిది పోతుంది, అప్పుడప్పుడు మనం చదువుతున్నప్పుడు పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది అంటే తర్వాత చదువుదాంలే అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది, అప్పుడప్పుడు మనకు చదువుతున్నప్పుడు నిద్ర కూడా వస్తుంది। చూడండి మిత్రులారా, ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పుడైతే లేజినెస్ అంటున్నావో లేజీలెస్ అంటే అది వెళ్ళిపోతుంది। ఈ వీడియో చూసిన తర్వాత పోస్ట్ పోన్మెంట్ అయితే ఎప్పుడైతే చేస్తున్నావో పోస్ట్ పోన్మెంట్ నే పోస్ట్ పోన్ చేసేటువంటి స్థాయి నీలో కలుగుతుంది, అలాంటి ఆలోచన నీలో వస్తుంది। అదే రకంగా అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది సార్ అని చెప్తుంటావు కదా, అప్పుడప్పుడు నిద్ర రావడం కాదు మిత్రమా, ఈ వీడియో చూసిన తర్వాత నిద్ర అనేటువంటిది నువ్వు పోవాలనుకున్నా రాదు, నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా నీకు నిద్ర అనేటువంటిది రాకుండా అయిపోతుంది। కాబట్టి నీలో అనేటువంటిది ఆలోచన అనేటువంటిది వచ్చే విధంగా మార్పు తెచ్చే విధంగా ఈ వీడియో ఉంటుంది। కాబట్టి తప్పకుండా దీన్ని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। చదవాలని కోరిక ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనము చదువును కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాం సార్ అని చెప్తున్నారు, పోస్ట్ పోన్ కాదు మిత్రమా, చదువుదాం లే అనే కాన్సెప్ట్ కాదు, ఇప్పుడే చదవాలి బుక్కు తీయాలి అనిపించే విధంగా నీ యొక్క మనసును ఆలోచన రేకెత్తించే విధంగా ఈ వీడియో నీకు అంకితం చేస్తున్నా మిత్రమా। తప్పకుండా స్కిప్ చేసుకుండా చూస్తే నీలో మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అదే రకంగా ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదే రకంగా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి అదే రకంగా తంబు సింబల్ పైన ప్రెస్ చేయడం ద్వారా నాకెంతో మోటివేటింగ్ గా ఉంటుంది। మరికొన్ని వీడియోస్ నీ కోసం అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, కాబట్టి ఆ తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అనుకుంటున్నావు మిత్రమా ఏమని సార్ మెడిటేషన్ చేయమంటాడు, లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయమంటాడు, లేకుంటే రన్నింగ్ చేయమంటాడు, లేకుంటే ఏదో యోగా చేయమంటాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను అలా చేయమని అస్సలు చెప్ప। సరే, చేస్తే చాలా మంచిది కానీ అందరూ చెప్పేటువంటివి, మళ్ళీ ఆలోచన అనేటువంటిది ఎలా మారుతాయి సార్ కానీ క్వశ్చన్ రావచ్చు, కానీ ఒక్కసారి ఊహించుకో, ఎప్పుడైతే నీకు నిద్ర వస్తుందో, ఎప్పుడైతే నీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పోతుందో, ఎప్పుడైతే నీకు పోస్ట్ పోన్మెంట్ చేయాలని అనిపిస్తుందో, ఆ సమయంలో కళ్ళు మూసుకుని హాయిగా ఒక్కసారి నువ్వు డ్రీమ్ ఆ కలగను మిత్రమా। ఎలా కనగలాలంటే, ఒకవేళ నువ్వు టీజీటీకి ప్రిపేర్ అవుతున్నావు, పీజీటీకి ప్రిపేర్ అవుతున్నావు, టీచర్కి ప్రిపేర్ అవుతున్నావు, అదే రకంగా నువ్వు జేఎల్కు డిఎల్కు పోలీస్ ఎస్ఏకి దేనికి ప్రిపేర్ అవుతున్నావు సరిత్రమా, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ లేదో కళ్ళు మూసుకొని హాయిగా అరే నాకు ఉద్యోగం అనేటువంటిది వచ్చింది, కళలో ఊహించుకుంటున్నావు అరే నాకు మొదటి రోజు అనేటువంటిది ఉద్యోగంలో జాయిన్ కావడానికి వెళ్తున్నా, మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నా, మొదటి రోజు అక్కడ సంతకం అనేటువంటిది చేస్తున్నా, నా ఆటోగ్రాఫ్ అనేటువంటిది మొదలు పెడుతున్నా, అదే రకంగా నా జీవితం అనేటువంటిది మారిపోయింది, ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు అద్భుతంగా పాఠం అనేటువంటిది చెప్తున్నావు, వాళ్ళ జీవితానికి బంగారు భవిష్యత్తు అందించడానికి నీ సాయశక్తుల కృషి చేస్తున్నావు, అలాంటి సమయంలో కొన్ని రోజుల తర్వాత నెల జీతం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది। చూడు మిత్రమా, బంధువులు కాని వాళ్ళు బంధువులు అవుతారు, నువ్వు వెళ్తున్నప్పుడు ఎప్పుడు పలకరించని వాళ్ళు కూడా నీకు పలకరిస్తున్నారు, ఎప్పుడైనా సరే అరే వీడు మావాడు అనేటువంటి కాన్సెప్ట్ లేని వాళ్ళు కూడా మీ వాళ్ళే అన్నట్టుగా నిన్ను ఊహించుకుంటారు। ఒక్కసారి కలగను, జీతం వచ్చింది, నువ్వు వెళ్తూ ఉన్నావు, మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు చూసేటువంటి రోజు నీకు దగ్గరలోనే ఉంది, జీతం వచ్చిన తర్వాత మీ అమ్మా నాన్నను తీసుకుపోయి ఒకవేళ చెల్లెలున్న అక్కున్న అందరిని తీసుకుని షాపింగ్ తీసుకొని వెళ్తున్నావు, నువ్వు వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక ఆమె కలిసింది, ఎక్కడ వెళ్తున్నారంటే ఇట్లా వెళ్తున్నామంటే మీ వాడు గ్రేట్ అయ్యా చాలా మంచోడు, నేను అనుకున్న మీ వాడు కొడతాడని అనుకున్న జాబు తప్పకుండా కొట్టిండు, చాలా అదృష్టవంతుడు అని చెప్తే మీ అమ్మా నాన్న కళ్ళలో ఆ యొక్క ఆనందం చూడు, అది అసలైనటువంటి కొడుకు నువ్వు ఇచ్చేటువంటి గిఫ్ట్, అసలైనటువంటి కూతురు నువ్వు ఇచ్చేటువంటి గిఫ్ట్, నువ్వు ఇచ్చేటువంటి ఆ యొక్క బట్టలు, నువ్వు ఇచ్చేటువంటి ఆ నగలు అనేటువంటిది వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వవు। ఎవరైతే నీ ముందల్లే నీ అమ్మా నాన్నను, నీ ముందల్లే మీ అమ్మా నాన్నను ఎవరైతే మీ కొడుకు అగో ఇలాంటి కొడుకు ఉండాలి అని సమర్థిస్తుంటే వాళ్ళ ఆనందం అనేటువంటిది మనము లెక్కగట్టలే మిత్రమా। అలాంటి సిచ్యువేషన్ను నువ్వు ఊహించుకుంటున్నావు, మీ అక్కకు అందరికీ నువ్వు కావాల్సిన అన్నీ ఇప్పిస్తున్నావు, అదే రకంగా చాలామంది మిత్రులు కానీ వాళ్ళు కూడా మిత్రులైపోతారు, అందరు బంధువులు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, చాలా పెద్ద పండుగలాగా వాతావరణం ఉంది, ఒక్కసారి కళ్ళు తెరువు, అరే నేను కలగనింది
ఇంతవరకు జరిగింది ఇవన్నీ నా జీవితంలో ఊహించుకుంటేనే ఇలా ఉంటుంది కదా ఒక్కసారి ఒక్కసారి ఇవన్నీ నిజం కావాలంటే నీ సమస్యలన్నీ తీరాలంటే నీ బాధలన్నీ తొలగిపోవాలంటే నీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనందం కలగాలంటే బంధువులు కాని వాళ్ళు కూడా బంధుత్వం కలుపుకునేటువంటి స్థాయి నీకు ఎదగాలంటే ఈ సమాజం నిన్ను చూసేటువంటి తీరు మారాలంటే నువ్వు ఉన్నటువంటి ఈ స్థాయి అనేటువంటిది ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలి అది ఎప్పుడు ఎదుగుతావు మిత్రమా అంటే ఇలా పోస్ట్పోన్మెంట్ చేసుకుంటే కాదు ఇప్పుడు చూడు మిత్రమా నిజంగా ఇవి జరగాలంటే నీకు ఇంకా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కావాలనా లేకుంటే పోస్ట్పోన్మెంట్ తర్వాత చదువుతా అనే ఆలోచన ఇంకా వస్తుందా ఒక్కసారి ఆలోచించు అయినా నాకు వస్తుంది సార్ అని కొంతమంది అంటారు ఇంకా చెప్తున్నా మిత్రమా ఒకటే డోస్ సరిపోకుంటే రెండో డోస్ అన్నట్టు కాబట్టి చూడు మిత్రమా ఇవన్నీ జరగాలంటే నీవు ఏ రకంగా చదవాలనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకో రాసుకో నువ్వేం కావాలనేటువంటిది రాయి తప్పకుండా నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావో మన కామెంట్ రూపంలో తప్పకుండా నువ్వు సాధిస్తాను అనేటువంటిది కోరికతోటి బలంగా కామెంట్ పెట్టు తప్పకుండా వచ్చి తీరుతుంది నీ ఉద్యోగం నువ్వు సాధించి తీరుతావు కాబట్టి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి రెండో విషయం చెప్తున్నా మిత్రమా ఇంకా నా ఆలోచన మారలేదు సార్ ఒక్కసారి ఊహించుకో నీ అద్భుతమైన శత్రువు ఎక్కడైతే ఉన్నాడో వానికి మనము గుర్తు చేసుకోవాలి ఒకవేళ నువ్వు రేపు ఫెయిల్యూర్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంటే ఒకవేళ నువ్వు టీచర్ జాబ్గా ప్రిపేర్ అయినావు లేకుంటే నువ్వు పోలీస్ జాబ్గా ప్రిపేర్ అవుతున్నావు ఆడంగా పోతున్నావు అనుకో నీ శత్రువు కనిపించింది అనుకో ఏం టీచర్ షాప్ అంటాడు జాబ్ రాకుంటే ఏం పోలీస్ ఎస్ఐ సిఐ డిఎస్పి అని చెప్తాడు ఆ మాట అంటుంటే లోపల మనం ఎంత బాధపడతామో ఒక్కసారి ఊహించుకో నీ శత్రువు ఎవరైతే ఉన్నాడో వాడు అద్భుతంగా 12 గంటలు 14 గంటలు 15 గంటలు చదువుతున్నట్టు ఊహించుకో వాడు జాబ్ కొట్టుకోవడానికి ఎంత ఆరాటం ఉందో పోరాటం కూడా చేస్తుండని ఒక్కసారి నీ మనసును కదిలించు మిత్రమా ఇంకా నీకు నిద్ర ఎందుకు వస్తుంది ఇంకా నీకు కాన్సన్ట్రేషన్ ఎందుకు రాదు ఇంకా నీ లోపల ఆలోచనలు పోస్ట్పోన్ చేయాలనే ఆలోచనలు ఎందుకు వస్తాయి ఒక్కసారి ఊహించుకో శత్రువు పొడిచి చంపుతాడు కాబట్టి మిత్రమా శత్రువుని కూడా ప్రేమించే మనస్తత్వం ఉండాలి అని చెప్తున్నా కాబట్టి శత్రువు కోసమన్న నీ సక్సెస్సే నీ శత్రువుకు సమాధానం చెప్పాలి నీ సక్సెస్ వచ్చిన తర్వాత నీ యొక్క శత్రువు ఎవరైతే ఉన్నాడో వాడే నీకు మిత్రువుగా మారిపోవాలి నీకు శత్రువుగా మాట్లాడకుండా ఇన్ని రోజులు దూరంగా ఉన్నాయన నీ దగ్గరికి వచ్చి సలాం జై హింద్ అనేటువంటిది కొట్టాలి సెల్యూట్ కొట్టగలగాలి అలాంటి స్థాయి నీకు రావాలంటే ఇప్పుడున్నటువంటి దానికి పోస్ట్పోన్ చేస్తావా కాన్సన్ట్రేషన్ రాదా ఒక్కసారి ఆలోచించు మిత్రమా ఇవన్నీ జరగాలంటే నీ ఆలోచన ధోరణి మారాలి నీ ఆలోచన ధోరణి మారాలంటే నువ్వు కష్టపడేటువంటి తత్వం మారాలి ఈ సమాజం నిన్ను చూసేటువంటి తీరు మారాలంటే ఇప్పుడున్నటువంటి నీ యొక్క తీరు మారాలి మిత్రమా నీ యొక్క ఆలోచన మారాలి నీ యొక్క అద్భుతమైనటువంటి విజయం పొందాలంటే అపజయములోనే విజయం అనేటువంటిది ఉంది అన్యాయంలోనే న్యాయం అనేటువంటిది ఉంది అవినీతిలోనే నీతి అనేటువంటిది ఉంది నువ్వు ఇంత దూరం అందరిని వదిలిపెట్టి ఇంత దూరం హైదరాబాదు టౌన్లలో వచ్చి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కదా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఎవరి కోసం చదువుతున్నారు అరే నీ కోసం నువ్వు కాకుండా నీ కుటుంబం కోసం ఆలోచించు నీ భార్య పిల్లల కోసం ఆలోచించు లేకుంటే నీ భర్త పిల్లల కోసం ఆలోచించు లేకుంటే మీ అమ్మ నాన్న కోసం ఆలోచించు వాళ్ళందరికీ నీ సక్సెస్ తోటి సమాధానం ఇచ్చేటువంటి రోజు దగ్గరలోనే ఉంది మిత్రమా దగ్గరికి వచ్చావు ఇప్పుడు ఎందుకు నువ్వు డీల పడిపోతున్నావు ఎందుకు నువ్వు పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నావు ఎందుకు నువ్వు ఎక్కువగా ఆలోచన అనేటువంటిది వేరే విధంగా ఆలోచిస్తున్నావు ఒక్కసారి ప్రయత్నం చేయి తప్పకుండా కొట్టి పడేస్తావు చూడు మిత్రమా విజయం అనేటువంటిది నీ దగ్గరలోనే ఉంది చేరుకోవడానికి దగ్గరకు నువ్వు వెళ్ళావు కానీ కనబడదు ఎప్పుడు కనబడుతుంది హార్డ్ వర్క్ చేస్తే ఎన్ని గంటలు అయితే చదివితే అప్పుడు మాత్రమే నీ సక్సెస్ అనేటువంటిది నీ కళ్ళ ఎదుట వచ్చి నిలబడి నీకు సెల్యూట్ చేస్తుంది అలాంటి సక్సెస్ నువ్వు జీవితంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా నువ్వు విజయం సాధించే క్రమంలో శ్రీను ఇంగ్లీష్ క్లబ్ నీకు ఎప్పుడు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ అలర్ట్స్ కావాలంటే తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీలైతే చూడండి పక్క వాళ్ళకి
వీలైతే షేర్ చేయండి, వాళ్ళని కూడా మీరు మోటివేట్ చేసిన వాళ్ళైతారు, వాళ్ళని కూడా సరైన మార్గంలో మీరు నడిపించిన వాళ్ళైతారు, వాళ్ళని కూడా కొద్ది బాధ్యతాయుతంగా చేసిన మంచి సిటిజన్గా తీర్చిదిద్దే దాంట్లో మనవంతు పాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జాయ్ కిన్ మిత్రమా, మర్చిపోకు కామెంట్ పెట్టు, నువ్వేం సాధించాలనుకున్నావో, మీ అమ్మ నాన్నకు నువ్వేం ఇవ్వాలనుకున్నావో కామెంట్ రూపంలో తెలియజేయ మిత్రమా. తప్పకుండా సాధించి తీరుతావు. నీ పైన నాకు నమ్మకం ఉంది, నీ పైన నీకు నమ్మకం రావాలంటే, నీ పైన నాకు కూడా నమ్మకం ఇంకా పెరగాలంటే నీ హార్డ్ వర్కే నాకు సమాధానం ఇవ్వాలి, నీ కామెంట్ పెట్టడం అనేటువంటిదే నాకు సమాధానం కావాలి. అలా చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ.